చేస్తున్నాను అధ్యక్ష జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడు విద్యను అభ్యసించాలి ధనాన్ని సంపాదిస్తే దొంగిలిస్తారు ఆస్తులు సంపాదిస్తే ఎక్కడైనా ఏమైనా పోతాయి కానీ విద్యను సంపాదించగలిగితే అతను ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడుగా ప్రపంచంలో చలామణి అవుతాడు అని నమ్మిన జగన్ మోహన్ రెడ్డి గారు విద్య మీద ఎంత శ్రద్ధ పెట్టారండి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష మీరు పెట్టారు విద్య మీద శ్రద్ధ మీరు అధికారంలో ఉన్నప్పుడు దేని మీద అండి చైనా చైతన్య నారాయణ కొట్టో కొట్టు ప్రభుత్వం పాఠశాలలన్నీ కూడా బూజు పట్టేటటువంటి పరిస్థితి ప్రభుత్వ కళాశాలలన్నీ కూడా బూజు పట్టేటటువంటి పరిస్థితి డబ్బులు ఉన్న వాడికి కార్పొరేషన్ విద్య డబ్బు లేని వాడికి చెట్టు కింద కూడా విద్య లేదు అనే స్థాయికి మీరు విద్యను తీసుకొచ్చారంటే మీరు ప్రతిపక్షంలో ఉన్న సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్తున్నాను అధ్యక్ష ఎంత విశాల హృదయంతో ప్రతి ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ పాఠశాల కన్నా కూడా అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా ఇవాళ తయారు చేస్తున్నారా లేదా నాడు నేడు కార్యక్రమంలో ఎన్ని పాఠశాలను దశల వారీగా పెట్టి ఆ పాఠశాలను బాగు చేసి ఇందాక చూపించారు మన విద్యా శాఖ మంత్రి గారు బాత్రూమ్స్ అయితే ఏంటి ఫెసిలిటీస్ అయితే ఏమిటి విద్య అయితేనేమిటి మళ్ళా ఇంగ్లీష్ మీడియం అయితేనేమిటి తీసుకొచ్చి అద్భుతమైనటువంటి విద్యను పేద ప్రజలకు అందించాలని తాపత్రయపడుతున్నటువంటి ముఖ్యమంత్రిని మీరు అభినందించలేకపోతే అభినందించలేకపోండి కానీ గుచ్చి గుచ్చి ఏదేదో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈచతో ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా సభ ద్వారా వారికి నేను తెలియపరుస్తున్నాను అధ్యక్ష ఒక విద్య పోతే ఇంకా ఆరోగ్యం అధ్యక్ష ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం చాలా అవసరం అందరికీ కూడా డబ్బులు ఉన్నవాడు గుండె ఆపరేషన్కి హైదరాబాద్ వెళ్తాడు బెంగళూరు వెళ్తారు ఎక్కడికైనా వెళ్ళి వైద్యం చేర్చుకోగలరు కానీ పేదవాడికి పెద్ద జబ్బు వస్తే ఎక్కడ వైద్యం చేయించుకుంటాడు భార్య పుస్తలు అమ్ముతాడా ఉన్న పశువులు అమ్ముతాడా ఉన్న ఎకరం అమ్ముతాడా కానీ పేదవాడికి కూడా కార్పొరేట్లో ఉండే స్థాయిలో వైద్యం జరగాలి అని ఆలోచన చేసినటువంటి మొదటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష మీరు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి దానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని రాజశేఖర్ రెడ్డి గారు నామకరణం చేశారు తర్వాత మీరు వచ్చారు ఆరోగ్యశ్రీ ఎంత భ్రష్ట పట్టించారండి 108 104 అని ఫోన్ చేయగానే వచ్చేటటువంటి సదుపాయాన్ని కలిగించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా మీరు వచ్చి వాటిని అన్నింటి మూలన పెట్టారు మళ్ళీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ లైన్లోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంతేకాదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏరియా హాస్పిటల్స్ అన్నిటినీ కూడా అద్భుతంగా తయారు చేసి పేదవాడికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వైద్యాన్ని అందించాలని తాపత్రయపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రిని మీరు విమర్శిస్తూ ఉంటారు ఏంటో నాకు అర్థం కాదు అది లేదు ఇది లేదు ఇది లేదు అంతేకాదు అధ్యక్ష నేను మనవి చేస్తున్నా 16 మెడికల్ కాలేజీలు ఇవాళ ప్రారంభించారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు మొత్తంలో మీ జీవితంలో 40 సంవత్సరాల సీనియర్ అంటావు 14 సంవత్సరాలు పరిపాలన చేశానంటావు పేదవాడి గురించి 14 నిమిషాలు కూడా ఆలోచించినటువంటి వ్యక్తివి నువ్వు కాదా అని మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నా ఎక్కడో చూస్తూ ఉంటారు కదా ఆయన అడుగుతా ఉన్నా ఎప్పుడు ఆలోచన చేయనటువంటి వ్యక్తి ఈయన అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇలా అద్భుతంగా వైద్య రంగాన్ని కూడా ఇంప్రూవ్ చేసి పేదవారి గురించి ఆలోచించేటటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని మనవి చేస్తున్నాం అధ్యక్ష అంతేకాదు ఇంకొక విషయాన్ని చెప్పాలి అంటే అధ్యక్ష పేదలందరికీ ఇళ్ళు వాట్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అధ్యక్ష ఇది
భారత దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? ఇల్లు లేని పేదలు ఎంత మంది ఉన్నారు? ఆలోచన చేయమని మనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాడు ఉండటానికి వీల్లేదని భావించి 30 లక్షల పైచలకు 30,76,000 ఇళ్ల పట్టాలను ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని మనం చేస్తున్నాం అధ్యక్ష. కమ్యూనిస్టులు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఎర్రజాడలు పెట్టుకొని పేదవాడికి ఇల్లు ఇవ్వండి, దున్నేవాడికి భూమి ఇవ్వండి అని పెద్ద పెద్ద ఉద్యమాలు చేసేవాళ్ళు. పట్టాల కోసం మేము శాసనసభ్యుడిగా 89-94 ఉన్నప్పుడు పట్టాలు ఇప్పించడానికి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని కలెక్టర్ గారిని వెళ్ళి ప్రాధాన్యపడేవారు, లేదా 5 గురుకో 6 గురుకో ఇచ్చేవారు. కానీ అధ్యక్ష, ఏ రాష్ట్రంలోనూ, బహుశా ఏ దేశంలోనూ, రష్యా, చైనా లాంటి కమ్యూనిస్ట్ కంట్రీస్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇళ్ళు నిర్మాణాన్ని చేపట్టినటువంటి సందర్భం లేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఇక్కడ ప్రారంభించారని చెప్పడానికి కూడా ఈ శాసనసభలో గర్వపడుతున్నారని మనం చేస్తున్నాం అధ్యక్ష. అంత గొప్పగా ప్రతి పేదవాడికి ఇల్లుండాలి, ప్రతి పేదవాడు తలదాచుకోవడానికి కాస్త ఇల్లుండాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లిస్తే అధ్యక్ష, ఒక ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూమ్ అంత లేదు అని. మీరు జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూమ్ ఇల్లు ఎప్పుడు చూసారేమో నాకు తెలియదు, కానీ ఒక చక్కని చిన్న ఇల్లుని మేము ఇస్తుంటే దానికి పేర్లు పెడతారేంటయ్యా, మీరు అది కూడా ఇవ్వలేదు కదా. ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు, 40 సంవత్సరాలు ఉన్న మీరు, ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నారే, ఆయనే ప్రారంభించాడు. నిజం చెప్పాలంటే 1983లో పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయనే ప్రారంభించాడు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి, ఏదో పేదవాళ్ళకు కొద్దీ గొప్ప ఇస్తూ వచ్చారు. మాకు ఇటువరకు ఎమ్మెల్యేగా 89-94 నేను ఉన్నప్పుడు అధ్యక్ష ఏం జరిగేదంటే, పేదవాడికి ఇల్లు ఇవ్వాలని మా దగ్గర పెద్ద క్యూ, మా కోటా ఇచ్చేవాళ్ళు, ఈ ఊరికి 15, ఈ ఊరికి 20 ఇచ్చేవాళ్ళు. ఇవాళ అలా కాదే, అప్లికేషన్ పెట్టుకుని అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఇల్లు ఇవ్వండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మనం చేస్తున్నాం. ఇంకొక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయాలి అధ్యక్ష. 1983లో ఇల్లు ప్రారంభించారు ప్రభుత్వం, పేదవాడికి ఇల్లు కట్టించాలి అని ప్రభుత్వం తరపు నుంచి, హౌసింగ్ కార్పొరేషన్ నుంచి. అప్పుడు 6,000 ఇల్లు, 3,000 లోను, 3,000 ఇంకొక విధంగా తీసుకుని కట్టించారు. ఆ 3,000 లోన్కి సబ్సిడీ 3,000, లోన్ 3,000, అప్పుడు 6,000. ఆ తర్వాత 6,000 నుంచి 8,000 అయింది, తర్వాత 70,000 అయింది, 100,000 అయింది, ఇలా అయింది. ఆ 3,000 తీసుకున్న అప్పు ఇంతవరకు కూడా ఎవరు కట్టలేదు, కట్టించుకోవాలనేటువంటి ఉద్దేశం కూడా లేదు. అది తడిసి మోపిడైపోయాయి. పట్టాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇల్లు అయితే వీడి స్వాధీనంలో ఉంది, బెనిఫిషియర్ స్వాధీనంలో, అప్పులో ఉన్నాడు. అది 40,000, 50,000, 70,000, 100,000 ఇలా పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసి ఓటీఎస్ తీసుకొచ్చారు. అదేమిటంటే, పల్లెల్లో ఉన్నవాళ్ళు 10,000 ఎంతైనా కానీ, పట్టణంలో ఉన్నవాళ్ళు 15,000, కార్పొరేషన్లో ఉన్నవాళ్ళు 20,000 కడితే మొత్తం అప్పును రద్దు చేసి పట్టా తీసుకొచ్చి మీకు ఇస్తారు అని ఓటీఎస్ పెడితే అధ్యక్ష, ఈ ప్రధాన ప్రతిపక్షం అంటుంది, అసలు నువ్వెవరు ఓటీఎస్ తీసుకురావడానికి, మేమిస్తే, మేము అధికారంలోకి వస్తే ఇదంతా రద్దు చేస్తాం. అయ్యా, మరి 1983 నుంచి ఇప్పుడు దాకా 14 సంవత్సరాలు నువ్వు ఉన్నావు, ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఎప్పుడైనా ఓటీఎస్ కానీ రద్దు కానీ చేయనటువంటి ఈ అప్పటి ముఖ్యమంత్రి ఇవాళ గొంతు చెంచుకొని అరిచేటటువంటి పరిస్థితి అంటే, పేదవాడికి ఇల్లు ఉండకూడదు, పేదవాడికి పట్టా ఉండకూడదు, పేదవాడు 15,000 కడితే పట్టా వస్తుంది, అవసరమైతే తాకట్టు పెట్టుకుని బ్యాంకులో లోన్ తీసుకుంటాడు, అవసరమైతే అవసరం కోసం అమ్ముకుంటాడు, ఏదో చేస్తాడనేటువంటి ఒక సదుద్దేశంతో ఓటీఎస్ని తీసుకొస్తే దానికి కూడా మీరు రంధ్రాన్వేషణ చేసేటటువంటి కార్యక్రమం చేసి అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన దుర్మార్గమైన రాజకీయం మీరు చేస్తున్నారు, మిమ్మల్ని భగవంతుడు ఎలా క్షమిస్తాడని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మీ ద్వారా అంతేకాదు అధ్యక్ష, ఇక సంక్షేమానికి వచ్చినప్పుడు అధ్యక్ష, ఈ ఒక్క విషయాన్ని మనం తప్పనిసరిగా చెప్పాలి అధ్యక్ష. అదేమిటంటే పెన్షన్ కానుక అధ్యక్ష, ఇది నేను ఎందుకు చాలా స్పష్టంగా చెప్తున్నానంటే, 1వ తారీఖు సూర్యోదయం అయితే చాలు, వాలంటీర్స్, సెక్రటేరియట్ స్టాఫ్,
ఇళ్లకు వెళ్లి 2500 రూపాయలు వితంతు పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు, వికలాంగుల పెన్షన్ 3000 ఇస్తున్నారు. వికలాంగుల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్, దప్పు కళాకారుడి పెన్షన్, చైతన్య చేనేత పెన్షన్, వృద్ధ కళాకారుల పెన్షన్, ఇవన్నీ కూడా లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి పద్ధతుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖు అయితే సారి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికైనా డబ్బు కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ పేదవాడికి పెన్షన్ ఇచ్చే దానిలో ఒక క్షణం కూడా లేటు కాకోకుండా ఇచ్చేటటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అధ్యక్ష, నేను ఎందుకు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను నా స్వయంగా గత నెల ఈ నెల 1వ తారీఖున నేను గ్రామం వెళ్తాను. మీరు అందరికీ కూడా చెప్తాను అందరూ వెళ్ళండి అని, అపోజిషన్ కూడా వెళ్తే బాగుండదు, వాళ్ళకి కొంత అర్థమవుతుంది. నేను గ్రామం వెళ్తాను. నేను పోయిన నెల 1వ తారీఖున రెడ్డిగూడెం అనేటువంటి గ్రామం వెళ్ళి నా కాన్స్టిట్యున్సీలో 359 పెన్షన్లు ఉంటే నేనే స్వయంగా వారికి వెళ్ళి వారి చేతులకి నా చేతుల మీదుగా ఇచ్చి ఇది జగనన్న ప్రభుత్వం పంపించినటువంటి కానుక అని చెప్పి వారికి ఇచ్చాను. అధ్యక్ష, అంతేకాదు నందిగామ అనే గ్రామంలో 887 పెన్షన్లు ఉదయం 6 గంటలకు వెళ్ళి 11:30 కల్లా కూడా అందరికి ఇచ్చాను. అధ్యక్ష, ఎందుకు ఇచ్చానంటే ఇస్తున్నప్పుడు వారి కళ్ళల్లో ఆనందం, వారి కుటుంబంలో ఆనందం చూసినప్పుడు అధ్యక్ష ఎంత తృప్తిగా ఉంటుంది నాకు అర్థం కాలేదు. ఒక ముసలి ఆమె అంటుంది, అయ్యా నా కొడుకు కూలోడు, వాడు సంపాదిస్తే వాడికే సరిపోతుంది, నాకు అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు, కానీ 1వ తారీఖు జగనన్న పంపించే 2500తో హాయిగా 3 పూట్లో తిని హాయిగా బ్రతుకుతున్నానయ్యా అని చెబుతున్నప్పుడు ఎంత తృప్తిగా ఉంటుంది అధ్యక్ష. వాళ్ళు చెప్తున్నారు, ఆయన ఎవరు వచ్చాడు రాలేదా, రాలేదు, 160 వస్తాయి. ఏది 160 వచ్చేది? ఒకసారి వెళ్ళి ఫ్యాషన్ ఇచ్చి వాళ్ళ కళ్ళల్లోకి చూడు, 160 కాదు 6 కూడా నీకు రావని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఒక అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని తీసుకువెళ్ళి ప్రజల కోసం పాటు పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం మీ వల్ల కాదు నాయన, ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మీరు చూడలేకపోతే భ్రమలో ఉంటే మేము చేయగలిగింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రోజు ఇక రాడు గానైనా విమర్శలు మాత్రం అద్భుతంగా చేస్తున్నాడు ఒక ఆయన. ఏమంటాడు ఆయన, త్వరలో నేనంట తర్వాత చెప్తాను అనుకోండి. ఇక స్వచ్ఛ భారత్ విషయానికి వద్దాం అధ్యక్ష. ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణంలోను గార్బేజ్ ప్రాబ్లం పెరిగిపోతూ ఉన్నది, ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అధ్యక్ష ఎస్డబ్ల్యూపీసీలని ఊరుకు బయట ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ కింద కట్టారు, పెద్దగా కట్టేసి రేకులేసి దానికి పచ్చరంగు పులిమేశారు అధ్యక్ష. దానిలో నాడెప్పులు లేవు,